నలభై ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకొని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తప్పదన్నారు నల్లమిల్లి. తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్ధం చేశానని, తనపై 39 అక్రమ కేసులు పెట్టిందని, అయినా టీడీపీ కోసం పనిచేశాను అని చెప్పారు. తన కార్యకర్తలపైన కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరికి తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిల్లి. కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఇవాళ మన ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని. అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు దాడులు పెరిగిపోతాయి. దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనమే దానికి నడుం బిగించాలి, దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైనే ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పన్నిన ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ ఘనంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అంతవరకు ఎవరు ఆవేశకాలు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి వైసీపీ కుట్ర చేసింది అని ఆరోపించారు ఆయన. తన అనుచరులతో సమావేశమైన నల్లమిల్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానన్న ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు. సైకిల్ను మంటలో విసిరేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. అనపర్తి అసెంబ్లీ టికెట్ ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్ళింది. శివకృష్ణం రాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నల్లమిల్లి. రెబల్ గా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేయబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నలభై ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకొని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తప్పదన్నారు నల్లమిల్లి. తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్ధం చేశానని, తనపై 39 అక్రమ కేసులు పెట్టిందని, అయినా టీడీపీ కోసం పనిచేశాను అని చెప్పారు. తన కార్యకర్తలపైన కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరికి తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిల్లి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఇవాళ మన ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని. అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు దాడులు పెరిగిపోతాయి. దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
ఇవాళ మనమే దానికి నడుం బిగించాలి, దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైనే ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పన్నిన ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ ఘనంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అంతవరకు ఎవరు ఆవేశ కాదు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి వైసీపీ కుట్ర చేసింది అని ఆరోపించారు ఆయన. తన అనుచరులతో సమావేశమైన నల్లమిల్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానన్న ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు. సైకిల్ ను మంటలో విసిరేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. అనపర్తి అసెంబ్లీ టికెట్ ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్ళింది. శివకృష్ణంరాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నల్లమిల్లి. రెబల్ గా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేయబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నలభై ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకొని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తప్పదన్నారు నల్లమిల్లి. తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్ధం చేశానని, తనపై 39 అక్రమ కేసులు పెట్టిందని, అయినా టీడీపీ కోసం పనిచేశాను అని చెప్పారు. తన కార్యకర్తలపైన కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరికి తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిల్లి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఇవాళ మన ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతాయి. దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనమే దానికి నడుం బిగించాలి, దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైనే ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పన్నిన ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ ఘనంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అంతవరకు ఎవరు ఆవేశ కాదు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి వైసీపీ కుట్ర చేసింది అని ఆరోపించారు ఆయన. తన అనుచరులతో సమావేశమైన నల్లమిల్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానన్న ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. Thank you.
అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు. సైకిల్ను మంటలో విసిరేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. అనపర్తి అసెంబ్లీ టికెట్ ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్ళింది. శివకృష్ణంరాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నల్లమిల్లి. రెబల్గా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేయబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నలభై ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకొని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తప్పదన్నారు నల్లమిల్లి. తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్ధం చేశానని, తనపై 39 అక్రమ కేసులు పెట్టిందని, అయినా టీడీపీ కోసం పనిచేశాను అని చెప్పారు. తన కార్యకర్తలపైన కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడితే చివరికి తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిల్లి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఇవాళ మన ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలు దాడులు పెరిగిపోతాయి. దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనమే దానికి నడుం బిగించాలి. దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైనే ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పన్నిన ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ ఘనంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అంతవరకు ఎవరు ఆవేశం కాదు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి వైసీపీ కుట్ర చేసింది అని ఆరోపించారు ఆయన. తన అనుచరులతో సమావేశమైన నల్లమిల్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానన్న ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు. సైకిల్ను మంటలో విసిరేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. అనపర్తి అసెంబ్లీ టికెట్ ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్ళింది. శివకృష్ణంరాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నల్లమిల్లి. రెబల్గా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేయబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
నలభై ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకొని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తప్పదన్నారు నల్లమిల్లి. తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్ధం చేశానని, తనపై 39 అక్రమ కేసులు పెట్టిందని, అయినా టీడీపీ కోసం పనిచేశాను అని చెప్పారు. తన కార్యకర్తలపైన కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరికి తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిల్లి. కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఇవాళ మన ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని. అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దౌర్జన్యాలు దాడులు పెరిగిపోతాయి. దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనమే దానికి నడుం బిగించాలి, దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైనే ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పన్నిన ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ ఘనంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అంతవరకు ఎవరు ఆవేశకాలు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి వైసీపీ కుట్ర చేసింది అని ఆరోపించారు ఆయన. తన అనుచరులతో సమావేశమైన నల్లమిల్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానన్న ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు. సైకిల్ ను మంటలో విసిరేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. అనపర్తి అసెంబ్లీ టికెట్ ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్ళింది. శివకృష్ణంరాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నల్లమిల్లి. రెబల్ గా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేయబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నలభై ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకొని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తప్పదన్నారు నల్లమిల్లి. తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్ధం చేశానని, తనపై 39 అక్రమ కేసులు పెట్టిందని, అయినా టీడీపీ కోసం పనిచేశాను అని చెప్పారు. తన కార్యకర్తలపైన కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరికి తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిల్లి. కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఇవాళ మన ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని. అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దౌర్జన్యాలు దాడులు పెరిగిపోతాయి. దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
ఇవాళ మనమే దానికి నడుం బిగించాలి, దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైనే ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పన్నిన ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ ఘనంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అంతవరకు ఎవరు ఆవేశ కావాలి. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి వైసీపీ కుట్ర చేసింది అని ఆరోపించారు ఆయన. తన అనుచరులతో సమావేశమైన నల్లమిల్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానన్న ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు. సైకిల్ను మంటలో విసిరేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. అనపర్తి అసెంబ్లీ టికెట్ ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్ళింది. శివకృష్ణంరాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నల్లమిల్లి. రెబల్గా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేయబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నలభై ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకొని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తప్పదన్నారు నల్లమిల్లి. తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్ధం చేశానని, తనపై 39 అక్రమ కేసులు పెట్టిందని, అయినా టీడీపీ కోసం పనిచేశాను అని చెప్పారు. తన కార్యకర్తలపైన కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరికి తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిల్లి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఇవాళ మన ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతాయి. దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనమే దానికి నడుం బిగించాలి, దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైనే ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పన్నిన ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ ఘనంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అంతవరకు ఎవరు ఆవేశ కావాలి. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి వైసీపీ కుట్ర చేసింది అని ఆరోపించారు ఆయన. తన అనుచరులతో సమావేశమైన నల్లమిల్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానన్న ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. ఇది
అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు. సైకిల్ ను మంటలో విసిరేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. అనపర్తి అసెంబ్లీ టికెట్ ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్ళింది. శివకృష్ణం రాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నల్లమిల్లి. రెబల్ గా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేయబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నలభై ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకొని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తప్పదన్నారు నల్లమిల్లి. తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్ధం చేశానని, తనపై 39 అక్రమ కేసులు పెట్టిందని, అయినా టీడీపీ కోసం పనిచేశాను అని చెప్పారు. తన కార్యకర్తలపైన కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరికి తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిల్లి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఇవాళ మన ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దౌర్జన్యాలు దాడులు పెరిగిపోతాయి. దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనమే దానికి నడుం బిగించాలి. దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైనే ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పన్నిన ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ ఘనంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అంతవరకు ఎవరు ఆవేశకాలు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి వైసీపీ కుట్ర చేసింది అని ఆరోపించారాయన. తన అనుచరులతో సమావేశమైన నల్లమిల్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానన్న ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు. సైకిల్ ను మంటలో విసిరేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. అనపర్తి అసెంబ్లీ టికెట్ ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్ళింది. శివకృష్ణం రాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నల్లమిల్లి. రెబల్ గా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేయబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
40 ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకొని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తప్పదన్నారు నల్లమిల్లి. తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్ధం చేశానని, తనపై 39 అక్రమ కేసులు పెట్టిందని, అయినా టీడీపీ కోసం పనిచేశాను అని చెప్పారు. తన కార్యకర్తలపైన కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరికి తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిల్లి. కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఇవాళ మన ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని. అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దౌర్జన్యాలు దాడులు పెరిగిపోతాయి. దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనమే దానికి నడుం బిగించాలి, దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైనే ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పన్నిన ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ ఘనంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అంతవరకు ఎవరు ఆవేశ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి వైసీపీ కుట్ర చేసింది అని ఆరోపించారు ఆయన. తన అనుచరులతో సమావేశమైన నల్లమిల్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తానన్న ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు. సైకిల్ను మంటలో విసిరేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. అనపర్తి అసెంబ్లీ టికెట్ ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లింది. శివకృష్ణంరాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నల్లమిల్లి. రెబల్గా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేయబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నలభై ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకొని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తప్పదన్నారు నల్లమిల్లి. తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్ధం చేశానని, తనపై 39 అక్రమ కేసులు పెట్టిందని, అయినా టీడీపీ కోసం పనిచేశాను అని చెప్పారు. తన కార్యకర్తలపైన కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్టీ